ప్రైజ్ ద లాడ్ ప్రభనేసు క్రీస్తు వారి శ్రేష్ఠమైనామంలో మీ అందరికీ శుభావందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఏప్రిల్ ఇరవై ఒకటి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం అబ్రహాము దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢీగా విశ్వసించి విశ్వాసము వలన బలమునందెను రోమా నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చను అబ్రహాము తన శరీరం వంక చూసుకుంటే అతనికి స్పష్టంగా తెలిసిపోయేది అది మృతతుల్యమని అయినా అతడు నిరుత్సాహపడలేదు ఎందుకంటే అతడు తన వంక చూసుకోవడం లేదు సర్వశక్తుడవంతుడైనా దేవుని వైపు చూస్తున్నాడు పిల్లరా అబ్రహాము తన శరీరం వంక చూసుకుంటే అతనికి తెలుసు అది మృతుల్యమని కానీ అబ్రహాం తన వంక చూడలేదు దేవుని వైపు చూస్తున్నాడు వాగ్దానాన్ని పట్టుకుని పడలేదు జలపాతంలా మీదికి ఉరుకుతున్న ఆశీర్వాదాల కింద నిటారుగా స్థిరంగా నిలబడ్డాడు నేరసం నీరసం అయిపోలేదు కానీ ఉన్నా కొద్దీ విశ్వాసంలో బలం పొందాడు ఉన్నా కొద్దీ దృఢకాయుడైనాడు ఇబ్బందులు స్పష్టంగా తెలిసిపోతూ ఉన్నాయి ఆయన సామర్థ్యాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరిచాడు వాగ్దానం చేసిన వాడు నెరవేర్చడానికి మామూలు సమర్థుడు కాడు అత్యంత సమర్థుడు సంపూర్ణ సమర్థుడు ఎందుకంటే ఎంత సమర్థుడంటే అంత సామర్థ్యత ముందు ఆ వాగ్దానం నెరవేర్చడం అన్నది ఎంతో అల్పమైన విషయమని తన మనస వాచ కర్మన నమ్మాడు అబ్రహాం పిల్లల నిజంగా దేవుని సన్నిధిలో అలసిపోలేదు కానీ దేవుని మహిమపరిచి వాగ్దానం చేసిన వాడు అత్యంత సమర్థుడని నమ్మాడు అబ్రహాం దేవుని శక్తి సామర్థ్యాలు అపారం లోటు అంటూ మనలోనే ఉంది మన వేడుకోళ్ళు మన ఆలోచనలు ప్రార్థనలు చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి మనం ఆశించేది చాలా అల్పమైన వాటిని ఆయన మనలను శ్రేష్టమైన సంగతుల గురించి ఆలోచించమని అంటున్నాడు పిల్లరా లోపం మనలోనే ఉంది చిన్న చిన్న విషయాలే అడుగుతూ మరి దేవుని సన్నిధిలో మన ముందుకు కొనసాగుతూ ఉంటాం కానీ ఆయన అంటాడు కదా శ్రేష్టమైన సంగతులు ఆలోచించమంటున్నాడు మనల్ని గొప్ప గొప్ప విషయాలు అందుకోవడానికి అర్హులుగా చేయాలని చూస్తున్నాడు మరి ఆయన్ని మనం అపహాస్యం చేయవచ్చా మన పరమదాత అయిన దేవుణ్ణి దేవుని దగ్గర మనం ఇంతవరకే అడగాలని ఇంతవరకే దొరుకుతుందని కానీ హద్దులంటూ లేవు అయితే ఇక్కడున్న షరతు ఒక్కటే మనకి ఆశీర్వాదాలు మనలోని పరిశుద్ధాత్మ శక్తికి అనుగుణంగా దొరుకుతాయి ఇది ప్రాముఖ్యమైన మాట ఎంతైనా అడగవచ్చు హద్దు లేదు కానీ మనలో ఆత్మీయంగా ఎంత శక్తిని మనం పొందుకుంటామో ఆ శక్తిని బట్టే ఆత్ ఆశీర్వాదాలు మనకు దొరుకుతాయి దీవెనల ఖజానా పైకి దేవుని దివ్య వాగ్దానాల నిచ్చెన మీదుగా ఎక్కిపోండి దీవెన ఖజానా పైకి దేవుని దివ్య వాగ్దానాల నిచ్చెన మీదుగా ఎక్కిపోండి తాళం చెవిని ఉపయోగించినట్టుగా వాగ్దానాన్ని ఉపయోగించి దేవుని కృప అభిమానం అనే సంపదలని చేజిక్కించుకోండి దీవుననే ఖజానా పైకి వాగ్దానాలు అనే నిచ్చెన మీదుగా ఎక్కి ఆయన కృపను అభిమానాన్ని సంపాదించుకోండి అని మరి ఈ దినం దేవుని వాక్యం మనల్ని బలపరుస్తుంది కనుక అబ్రహాము వలె మన శరీరాన్ని మనం చూసుకుంటే ఉపయోగం లేదు కానీ దేవుని వైపు చూసి మరి గొప్ప గొప్ప విషయాలను అడిగి దైవా